తప్పు జరిగితే అమాయకులు బలైపోతారు జనసేన లాంటి అమాయకులు బలవడానికి బలవకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఎందుకంటే ఈ దేశంలో మత సామరస్యం చాలా బలంగా ఉన్నది మానవత్వం ప్రబలాలి మానవత్వం ముందుకెళ్ళాలి ఆ మానవత్వాన్ని కాపాడుకోవడం కోసం అవసరమైతే రాజకీయ లబ్ధి వదులుకుంటాం కానీ మానవత్వం చెడగొట్టుకోవడానికి జనసేన సిద్ధంగా లేదు ఇది ముఖ్యంగా మతం గురించి మీరు బలంగా మాట్లాడాల్సింది మీరు చెప్పదలుచుకుంది అలాగే భారతీయ జనతా పార్టీ తోటి మనకున్న సంబంధం చిందాక చాలా సార్లు మొన్న పోయినసారి వచ్చినప్పుడు కూడా నివర్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా అన్న మనం తిరుపతి పార్లమెంట్ మనమే కంటెస్ట్ చేయాలి ఇది మనకి మీ కుటుంబ పరంగా ఇది మన బలమైన స్థానం మనమే చేయాలి ప్రతి చోట ఇంకా దారులు వస్తుంటాయి ఇంకా కింద దిగుతుంటే కూడా నన్ను ఆపి మరీ మాట్లాడుతూ ఉన్నారు అలాగే మన నాయకులు పిఎస్సీలో ఉండే నాయకులు కూడా చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి ఉన్నంత అవగాహన వారు చూపించేంత గౌరవం ఇక్కడ మాకు కనిపించట్లేదు అనేది రాష్ట్ర స్థాయి నాయకత్వంలో కనిపించట్లేదు అనేది చాలా బాగా మన పిఎస్సీలో తెలియజేశారు ఒక్కోసారి ఒక భావోద్వేగం కావచ్చు లేదంటే కొంచెం ఆ ఉత్సాహం కావచ్చు ఒక్కోసారి మాట తోడచ్చు కానీ ఒక కలిసి ఒక సయోజ్యతో ముందుకెళ్దాం అనుకున్నాం చిన్న చిన్న తప్పుల్ని మనం సవరించుకొని ముందుకెళ్ళాలి తప్ప ఆ తప్పులు ఆ ప్రయాణాన్ని ఆపకూడదని మేము మనస్ఫూర్తిగా నమ్ముతాం అది మీరు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకోండి మీ మనసుకి నొప్పించే పరిస్థితి ఏదైనా ఉంటే ఖచ్చితంగా గతంలో జరిగినప్పుడు వారి నాయకత్వానికి మేము స్వయంగా నేనే తెలియజేశాను ఎందుకంటే మా నాయకులు మా జన సైనికులు మా ఆడపడుచులు ఇబ్బంది పడుతున్నప్పుడు నేను ముందుకు తీసుకెళ్ళడం కష్టంగా ఉంటుంది ఈ ప్రయాణాన్ని అందుకని దయచేసి దీన్ని అందరికీ తెలియజేయాలంటే చాలా బాధ్యతగా అందరూ సరిదిద్దుకున్నారు అంటే అదేదో మీకు కావాలని చేసిన కదా చిన్న చిన్న పొరపాటు జరిగినాయి అది సరిది మీ దాంట్లో తర్వాత కూడా మీరు చూసిండొచ్చు కరెక్షన్స్ తిరుపతి పార్లమెంట్కి ఎవరు కంటెస్ట్ చేయాలి జనసేన భారతీయ జనతా పార్టీ దీని మీద ఒక ఎక్సైజ్ ఒక అవగాహన కొచ్చాం కానీ దాని మీద ఇంకొంచెం పటిష్టమైన నిర్ణయం తీసుకోవడానికి ఇంకొక రెండు మూడు సిట్టింగ్స్ కూర్చోవాలి ఇంకో రెండు పర్యాయాలు కూర్చోవాలి ఇంకో పర్యాయం హైదరాబాద్లో కూర్చున్నాక కానీ మంగళగిరిలో కూర్చున్నాక కానీ ఆఖరి పర్యాయం మేము ఢిల్లీలో కూర్చొని అందరికి ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం ఒకవేళ జనసేన అభ్యర్థి అయితే ఖచ్చితంగా తిరుపతి పార్లమెంటు ఉన్న ఈ అన్ని 7 నియోజకవర్గాలు నేను విస్తృతంగా తిరిగి అందరి మద్దతు కూడగట్టుకొని దానికి భారతీయ జనతా పార్టీ మనకి ఎంత మద్దతు తెలుపుద్ది అది కూడా వాళ్ళు తెలియజేస్తారు లేదు కానీ మనం అలా కాదు భారతీయ జనతా పార్టీ చేసే పక్షంలో ఇందాక మన నాయకులు కూడా ఏమడిగారంటే చాలా అంటే ఇది ఏమంటే ఇందాక మన పిఎస్సీలో కూడా చాలా అందరూ తెలియజేసింది పిఎస్సీ అనుకుంటే మీరు కూర్చోబెట్టి దాదాపు కొన్ని వేల మందిని అభిప్రాయం తీసుకొని చెప్పే కమిటీ అది వాళ్ళు కూడా అడిగింది ఏంటంటే జిహెచ్ఎంసీ అంత ప్రతిష్టాత్మకంగా ఒకవేళ జనసేన చేయకూడదు లేదంటే మనకి జనసేన కాకుండా ఒకళ్ళు భారతీయ జనతా పార్టీ చేయాలనుకుంటే మా అభ్యర్థన మాకు ప్రజల నుంచి మేము సేకరించింది జిహెచ్ఎంసీ అంత ప్రతిష్టాత్మకంగా భారతీయ జనతా పార్టీ చేస్తే మేమందరం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం ఇట్లాంటివన్నీ చాలా చంక ఇంకో రెండు మూడు అంశాలు చెప్పారు కదా నేను ప్రస్తావించలేను ఇక్కడ ఇదేంటి ఇది ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది మనకి భారతీయ జనతా పార్టీకి మోదీ గారితో నా ప్రయాణం ఈ రోజు కాదు 2014 నుంచి వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడు విభేదం లేదు నాకు కేవలం కొన్ని రాష్ట్ర సమస్యల గురించి ఒకటి రెండు సార్లు ప్రస్తావించాను ఆ పోరాట యాత్రలు ఉన్న తప్ప వ్యక్తిగతం నేను ఇష్టం ఉండి కూడా మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో నేను ఆ పర్యటన అంతా జరిగింది కానీ ఇప్పుడు రాష్ట్ర సుస్థిరత కోసం ఏం చేయాలి ఇవన్నీ అనేది చాలా బలంగా అందరం కూర్చొని ఎలా చేయాలి రెండు పార్టీలకి బలోపేతం అవ్వాలి ఒక ఆల్టర్నేట్ ఒక పార్టీ బలంగా ఉండాలి ఒక అలయన్స్ బలంగా ఉండాలి అది జనసేన భారతీయ జనతా పార్టీ అందరూ వాళ్ళు నమ్మింది భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం నమ్మింది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అది ఎవరికి మనం వెళ్తాం అనేది ఒక వారం రోజులు గడప ఒక 1 వీక్లో మనం తెలియజేస్తాం దాన్ని బట్టి మనం ముందుకెళ్ళా వ్యూహం చేద్దాం ఈ వ్యూహాన్ని ఎలా తీసుకెళ్దాం ఈ ఎలక్షన్స్కి ఎలా ప్రిపేర్ అవుతామని మీకు తెలియజేసుకుంటాం